ఈ వారం స్టార్టింగ్లో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు కూడా టాప్ పొజిషన్స్ ఉండడం జరిగింది. అయితే ఆ టాప్ పొజిషన్స్లో యునానిమస్గా రేవంత్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అయితే ఫస్ట్ వెళ్ళి రేవంత్ తన మొదటి పొజిషన్లో నుంచోటమే కాకుండా తనకు సంబంధించి చాలా మంచి మంచి పాయింట్స్ను డిఫెండ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో మెజారిటీ ఓటింగ్స్ కూడా రేవంతే గెలుస్తాడని చెప్పడంతో బిగ్ బాస్లో ఈరోజు శనివారం ఎపిసోడ్లో నాగార్జున రేవంత్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, రేవంత్ నీకు బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలో బాగా తెలుసు, టాప్ వన్ పొజిషన్ కోసమే బిగ్ బాస్లోకి ప్రతి ఒక్కళ్ళు అడుగు పెట్టారు, బిగ్ బాస్లో కప్పు కొట్టాలి, టైటిల్ విన్ అవ్వాలి అనేది బిగ్ బాస్ మెయిన్ మోటో. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో నువ్వు నెంబర్ వన్గా నిలిచావు. నీ ఒక్క సొంత డెసిషన్ తీసుకోవటమే కాకుండా ఇంటి సభ్యుల్లో మ్యాక్సిమం నువ్వు నెంబర్ వన్ అని ఒప్పించడం మామూలు విషయం కాదు. సాధారణంగా ఏ ఇంటి సభ్యులైనా నేను ఫస్ట్ ఉండాలని ఫైట్ చేసుకుంటారు, కానీ వాళ్ళంతటా వాళ్లే నువ్వు ఫస్ట్ అని ఒప్పుకున్నావంటే ఇంతకన్నా పెద్ద విజయం ఏమీ ఉండదు. ఈ విజయాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఇంకా గట్టిగా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నీకు పాప కూడా పుట్టింది కాబట్టి బహుశా నీకు ఇది పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అంటూ రేవంత్ ఆడిన గేమ్ విధానం కానీ ఈ వారం అంతా తను ప్రవర్తించిన విధానం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నాగార్జున.